గుడ్ మార్నింగ్ అందరికీ. దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన మరొక దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ 40 డేస్ లెంట్ సీజన్లో డే 1 డివోషన్కి మీకు అందరికీ స్వాగతం. లెట్స్ వెల్కమ్ ఆ డియర్ అక్క శాంతకుమారి గారు. గుడ్ మార్నింగ్ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. యా, ఈరోజుకైనా వాక్య భాగాలు చదువుదాం. ఆది కాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 8-9 వచనాలు. అలాగే 3వ అధ్యాయం 22-24 వరకు. 2వ అధ్యాయం 8-9 వచనాలు. అలాగే 3వ అధ్యాయం 22-24 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పు ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. 3వ అధ్యాయం 22-24 వచనాల వరకు చదువుదాం. 3వ అధ్యాయం 22-24 వరకు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయన. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాను. సువార్తల పాఠంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14-18 వచనాలు. ఎస్, యోహాను సువార్త 1వ అధ్యాయం 14-18 వరకు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. 3వ వాక్య భాగం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. లెట్ అస్ గో టు 2వ అధ్యాయం డివోషన్ కోసము అక్కకు సమయం ఇద్దాం.
I call over to you. Praise the Lord. ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామములో మరొకసారి మీ అందరికీ సిలువ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన మరి ఆష్ వెన్స్డేతో మన లెంట్ జర్నీ ప్రారంభమైంది. క్రైస్తవ కాల మానవులో విశిష్టమైనటువంటి విలువైనటువంటి ఈ యొక్క కాలం, మరి లెంట్ సీజన్ మన అందరి ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో పోషణకరంగా, సిలువను మరి ఎక్కువగా అర్థం చేసుకోవటానికి సిలువదారి అయినటువంటి యేసుతో మరి ఎక్కువ సంబంధంలోనికి రావటానికి, ఆయన సిలువను స్టడీ చేయటం ద్వారా మన యొక్క వ్యక్తిగత డిసైపుల్షిప్ క్రాస్ అని నేను భావిస్తూ ఉన్నాను. దిస్ లెంట్ ఈస్ ఎ జర్నీ టువర్డ్స్ ద క్రాస్, జర్నీ టు ద క్రాస్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్య వెలుగులో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంశాలను మనం తీసుకొని సిలువను అర్థం చేసుకోవటానికి సిలువ దగ్గరికి ప్రయాణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మన కోసం మూడు అద్భుతమైనటువంటి లేఖన భాగాలు చదవబడినాయి. ఆది కాండం పాత నిబంధన నుంచి, మరి సువార్తల నుంచి, అదేవిధంగా పత్రికల నుంచి కూడా. మరి ఆది కాండం 2వ అధ్యాయంలో దేవుడు ఏదైనా తోటను మరి ఆయన వేసిన తర్వాత అక్కడ జీవ వృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము మొలిపించు. ఆ తర్వాత పాప ప్రవేశం తర్వాత ఏదైనా తోటలో నుంచి ఆదాము హవ్వలను వెళ్ళగొట్టడం, తోటకు తూర్పు దిక్కున కెరూబులు జీవ వృక్షాన్ని పోయే మార్గాన్ని కాయటానికి ఖడ్గ జ్వాల నిలవబెట్టడం. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రికలో అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలగటం కోసం క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించను, ఇందును గురించి మ్రాను మ్రీద బ్రయలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తేసు ప్రభువు శరీరధారిగా రావటం, వాక్యానికి శరీరాన్ని, సార్వభౌమాధికారానికి సేవకత్వాన్ని ధరించుకొని ఆయన శరీరధారిగా సిలువధారిగా వచ్చి మన నిమిత్తం మరణించడం, దాని గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఓపెనింగ్ చాప్టర్స్ లోని మరి జాన్ ద బ్యాప్టిస్ట్ యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ఇవ్వటం. ఈ వచనాల యొక్క వెలుగులో మనం ఈవేళ మన సిలువ ధ్యానాన్ని చూడబోతా ఉన్నాం. సెయింట్ అగస్టిన్ అనే గొప్ప భక్తుడు ఏమంటాడంటే, పాత నిబంధనలో నూతన నిబంధన దాగి ఉంది, నూతన నిబంధనలో పాత నిబంధన వెల్లడయింది అని చెప్పేసి అంటారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఎన్టీ ఈజ్ కన్సీల్డ్ ఇన్ ఓటీ అండ్ ఓటీ ఈజ్ రివీల్డ్ ఇన్ ఎన్టీ. పాత నిబంధనలో నూతన నిబంధన దాగి ఉంటే, నూతన నిబంధనలో పాత నిబంధన వెల్లడైతే, మరి ఇంత ప్రముఖమైనటువంటి సిలువను గురించినటువంటి విషయాలు పాత నిబంధనలో కూడా చాలా ఉండుంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి, వాటిని మనం గ్రహించాలి. అందుకనే నేను దీన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి సిలువ ఛాయలు, షాడోస్ ఆఫ్ క్రాస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అన్నాను. నిజానికి అమ్మాయి మార్గంలో పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో నడిచేటప్పుడు ఆయన ఏం చేశారంటే ఇదే చేశారు. పాత నిబంధనలో తన గురించి, ముఖ్యంగా తన శ్రమ గురించి ఏ ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి విస్తుపరిచారు. క్రీస్తు ఇలాగ శ్రమపడి, లూకా సువార్త 23వ అధ్యాయంలో, తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపిన. యాక్చువల్గా పాత నిబంధనలో ఉన్నటువంటి షాడోస్ ఆఫ్ క్రాస్ని నేను ఎక్స్ప్లోర్ చేయాలన్నటువంటి డిజైర్ని రేకెత్తించింది ఈ వర్స్ అన్నమాట. అమ్మాయి మార్గంలో వెళ్ళేటప్పుడు శిష్యులతో ఏం చెప్పుకుంటారు అంటే, మోషేయు సమస్త ప్రవక్తలు అంటే టోరా దగ్గర నుంచి, ఫస్ట్ 5 బుక్స్ పెంటటియుక్ దగ్గర నుంచి, తర్వాత ప్రాఫిట్స్, ఆ తర్వాత రైటింగ్స్, వీటన్నిటిలో కూడా తన గురించి ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా తన శ్రమ గురించి, సిలువ గురించి ఏమైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా వారికి విశదపరచను అని ఉందన్నమాట. సో పాత నిబంధనలో సిలువను గురించినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. అందుకే ఈ యొక్క లెంట్ ధ్యానాల్లో మనం ఎవ్రీడే ఓల్డ్ టెస్టమెంట్ ఒకటి తీసుకుంటాము, అదేవిధంగా కరస్పాండింగ్గా ఉన్నటువంటి పత్రిక పాఠాన్ని తీసుకుంటాము, ఆ తర్వాత సువార్త పాఠాన్ని కూడా తీసుకుంటాము. ఇది ఒక పెయింటింగ్ చూస్తా ఉన్నారా, ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వర్క్షాప్లో, ఆయన కార్పెంటర్ కదా, వర్క్షాప్లో బాగా వర్క్ అంతా చేసి అలసిపోయినప్పుడు మనం ఇలా చేతులు అనుకుంటాం కదా, అంటే జస్ట్ బాడీ యొక్క పెయిన్స్ని చేయడానికి కానీ, ఆ వెనక ఆయన టూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. దానిలో నెయిల్ అంటే ఈ టూల్స్ అంటే కార్పెంటరీ టూల్స్, అక్కడ ఈ హ్యాండ్స్ కనుక పడితే ఎలా ఉందంటే అచ్చం క్రూసిఫిక్షన్ సీన్ కనిపిస్తూ ఉంది. విలియం హాల్మన్ హంట్ అని షాడో ఆఫ్ డెత్ అని ఈ పెయింటింగ్ వేశారన్నమాట. ఇది చాలా పాపులర్ అయింది. ఈ
పెయింటింగ్ కూడా సమ్హౌ ఇట్ హ్యాస్ రియల్లీ పిక్డ్ మై ఇంట్రెస్ట్ అనమాట. ఆ పాత నిబంధనలో ఆ ఛాయ రూపంలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి సిలువ విషయాలు చాలా అర్థమవుతాయి. ఈ పెయింటింగ్ హిస్టారికల్ గాను థియలాజికల్ గా కూడా చాలా యాక్యురేట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఎప్పుడన్నా గమనించారా, ఆయన కార్పెంటర్ షాప్ లో వుడ్డుతోనే మరి ఎక్కువ కాలం వర్క్ చేశారు కదా, కార్పెంటర్ కదా, కార్పెంటరీ కదా ఆయన ప్రొఫెషన్. యాక్చువల్ గా అసలు గ్యాలరీలో ఫిషరీస్ మంచి అంటే మంచి థ్రైవింగ్ బిజినెస్ మంచి ఇది అనమాట. శిష్యులందరూ యాక్చువల్గా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వర్క్షాప్లు అంతా వుడ్తోనే పనిచేశారు, చివరికి ఆయన వుడ్ మీదే ఏ విధంగా ఆయన మరి సిలువ వేయబడ్డారో మనం చూసాము. ఎనీవే, సో షాడోస్ ఆఫ్ క్రాస్, ఆ విలియం హార్వే హంట్, విలియం హాల్మన్ హంట్ ఈ పెయింటింగ్ కూడా చాలా ఇట్ రియల్లీ పిక్డ్ మై ఇంట్రెస్ట్ అనమాట. పాత నిబంధనలో సిలువ ఛాయల గురించి మనం చూసినప్పుడు, పాత నిబంధన ద్వారా దేవుడు లోకాన్ని తన కుమారుని సిలువ మరణం కోసం సిద్ధం చేశాడు. మరి నూతన నిబంధనలో ఆ సిలువ మరణాన్ని గురించినటువంటి ప్రత్యక్షత ప్రకటన అది జరిగినటువంటి విధానం ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు గాడ్ ప్రిపేర్డ్ ద వరల్డ్ ఫర్ ద కమింగ్ అండ్ ఆల్సో ద డెత్ క్రూసిఫిక్షన్ ఆఫ్ హిస్ సన్, అండ్ న్యూ టెస్టమెంట్ లో అదంతా కూడా చక్కగా మనకి కనిపిస్తుంది అనమాట ఏ విధంగా జరిగిందనేది. మరి సిలువ స్క్రిప్చర్స్ అంతటికీ ప్రధానమైనప్పుడు, మరి ఇంత ప్రాముఖ్యమైనటువంటి దాని గురించి బైబిల్ అంతా కూడా చాలా సార్లు ఉండాలి ఉన్నాయి. అలాగే సిలువను గురించినటువంటి ఛాయలు బైబిల్ అంతటా కూడా ఉన్నాయి. ఒక ఆయన ఏమంటాడంటే, ఏదేను వనం నుంచి కల్వరి కొండ వరకు కూడా ఈ మార్గం అంతా కూడా రక్త మార్గమే అంటాడు. ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ టు ది గొల్గొతా యు సీ మెనీ మెనీ అంటే మార్క్స్ ఆఫ్ క్రాస్, అంటే ఒక హైవే మీద వెళ్ళేటప్పుడు ఇంకా ఇన్ని కిలోమీటర్లు ఇంకా ఇన్ని కిలోమీటర్లను మనం ఎలా చూస్తామో అట్లా రక్తంతో లోకాన్ని సిద్ధపరచడం కోసం దేవుడు మనకి గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తులే సిలువను గురించినటువంటి ఛాయలు, ఏదైనా వనం నుంచి కల్వరి కొండ వరకు. అందుకని బైబిల్ అసలు ఒక రక్తంతో నేను పుస్తకం అంటాడు అనమాట ఇంకొక ఆయన. ఎస్ దట్ ఈస్ వెరీ ట్రూ. పాత నిబంధనలో ఉన్నటువంటి రిచువల్స్ కానీ అవన్నీ చూసినప్పుడు మనం దీన్ని చక్కగా నోటీస్ చేయొచ్చు అనమాట. సో బైబిల్ ఆఫెన్ యూజెస్ ఇమేజెస్, మెటఫర్స్, సింబల్స్, స్టోరీస్, పారబుల్స్ అంటే ఈ ఆధ్యాత్మిక సత్యాలను వివరించడం కోసం బైబిల్లో మనకి కొన్ని రూపాలు, అలంకారాలు, గుర్తులు, కథలు, ఉపమానాలు, సంఘటనలు, సంభవాలు, వ్యక్తులు ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి సిలువ ఛాయల్ని మనం వ్యక్తుల్లో కానీ సంఘటనల్లో కానీ వస్తువుల్లో కానీ జరగబోయే సిలువ దృశ్యాన్ని చిత్రీకరించినటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఫస్ట్ బుక్ అయినటువంటి బైబిల్ ఆరంభాల గ్రంథం, ఆదికాండం అంటే ఆరంభాల గ్రంథం కదండి, ఆరంభాల గ్రంథం అయినటువంటి ఆది కాండంలోనే సిలువను గురించిన ఛాయలు చాలా కనిపిస్తాయి అనమాట. ఇక అక్కడి నుంచి మనం నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోప, ఆ తర్వాత వచ్చేసరికల్లా మరి హిస్టారికల్ బుక్స్, ప్రవక్తల గ్రంథాలు, ఆ తర్వాత రైటింగ్స్ వీటన్నిటిలో కూడా కనిపిస్తాయి. కానీ ఆది కాండంలోనే మనకి చాలా కనిపించడం చాలా విశేషం అనమాట. ఉదాహరణకు చూడండి, సర్పం తల చేతకు కట్టబోయే శ్రీ సంతానంలో మనకు సిలువ ఛాయలు కనిపించటం లేదు, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఆదాము హవ్వల్ని మరి ఏదైనా వనం నుంచి పంపించేటప్పుడు ఆయన వారికి తొడిగించినటువంటి చర్మపు చొక్కాయల్లో మరి ఇంప్లైడ్ ఏంటంటే వధించబడినటువంటి గొర్రెపిల్ల కనిపిస్తూ ఉంది, అక్కడ కూడా మనకు సిలువ ఛాయలు కనిపిస్తుంది. హేబెలి యొక్క అర్పణ అంటే అర్పించినటువంటి అర్పణలో తప్పకుండా సిలువ ఛాయలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అని నూతన బంధంలో చెప్పినటువంటి విషయము, ఆయన యొక్క విశ్వాసం ఏంటో మనకు అర్థమవుతుంది. చాలా చాలా ప్రామినెంట్గా కనిపించేది మనకి జెనసిస్ 22లో మోరియా పర్వతంపై వధించబడటానికి సిద్ధమైనటువంటి అబ్రహాము, ఆయన కుమారుని వధించడానికి సిద్ధమైనటువంటి అబ్రహాములో మరి ఆ వధించడానికి మరి ఆ కట్టెలు తర్వాత దాని మీద పడుకున్నటువంటి ఇస్సాకులో మనకి చాలా స్పష్టంగా సిలువ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మరికొన్ని చోట్ల చాలా జాగ్రత్తగా వెతికితే కనిపిస్తాయి. అది నాకు అర్థమైంది ఓల్డ్ టెస్టమెంట్ స్టడీ చేస్తూ ఉన్నప్పుడు. పాత నిబంధనలో సిలువ ఛాయలు కొన్ని చోట్ల చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వెతికితే బాగా డీప్గా స్టడీ చేస్తే కనిపిస్తాయి అనిపించింది. ఉదాహరణకు ఆది కాండంలో మొట్టమొదటి 1-2 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఏదైనా వనం, 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఏదైనా వనం మధ్యలో ఉన్నటువంటి జీవవృక్షంలో కూడా సిలువ ఛాయలు మనకు కనిపిస్తాయి. శపించబడినటువంటి భూమి మొలిపించే ముండ్ల తొప్పులు, గచ్చ పొదల్లో కూడా మనకి సిలువ ఛాయలు దాగి ఉన్నాయి. పాత నిబంధనలో ఏదేను వనములో చాలా సిలువ ఛాయలు దాగి ఉన్నాయి. ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ టు ది మౌంట్ మొరాయ ఆర్ క్యాల్వరీ మనం సిలువ ఛాయల్ని చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఏదేనులో ఉన్నటువంటి సిలువ ఛాయలు ఏదేను వనములో కూడా చాలా ఉన్నాయి. వాటిలో కూడా ఒకటి
అంటే జీవవృక్షంలో ఉన్నటువంటి షాడో ఆఫ్ క్రాస్ ఏంటో మనం చూద్దాం. మీరు గమనించి ఉంటారు ఆదికాండం 1-2 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం 21-22 ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆదికాండం 1-2లో ఏమైతే మనము చూస్తామో అదే ప్రకటన 21-22లో కూడా చూస్తాము. అక్కడ ఉన్నటువంటి జీవవృక్షము, ఆ తర్వాత ఇక్కడ మనకి మరలా కనిపిస్తూ ఉందన్నమాట ప్రకటన గ్రంథంలో జీవవృక్షము, తర్వాత ఆ దాని యొక్క ఫలము, జీవజల నది, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. అందుకనే ఎల్టీ గారు ఏమంటారంటే, ఫ్రమ్ గార్డెన్ టు సిటీ అనే ఆయన పుస్తకంలో, బైబుల్ ఒక తోటతో ప్రారంభించబడి ఒక పట్టణంతో ముగుస్తుంది అంటారు. యా వెరీ ట్రూ. గార్డెన్ ఆఫ్ ఈడెన్తో ప్రారంభమయ్యి హోలీ సిటీ న్యూ జెరూసలేంతో అది క్లోజ్ అవుతుంది. దాని గురించే మన పితరులంతా ఎదురు చూశారు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఒక సండే స్కూల్ స్టూడెంట్కి లేదా మీ పిల్లలకు కూడా ఈ లెంట్ సందేశం కనుక మీరు చెప్పాలి అంటే, ఆ చిన్న స్టోరీ ఫామ్లో నేను ఈ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది మీరు మీ యొక్క బిడ్డలు కుటుంబంగా కలిసి, తర్వాత మీరు సండే స్కూల్ టీచర్స్ అయితే మీ సండే స్కూల్ చిల్డ్రన్కి వీటిని టీచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ సీజన్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా మరి కుటుంబాన్ని కానీ సంఘాన్ని కానీ పెడగోగికల్ అన్నానంటే టీచింగ్కి చాలా అద్భుతమైనటువంటి అంశాలు, చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు. అంతేకాదు ఈ సీజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు టీచ్ సమ్ ఆఫ్ ది వండర్ఫుల్ బిబ్లికల్ ట్రూత్స్ మీ పిల్లలకి, తర్వాత మీ సండే స్కూల్ చిల్డ్రన్కి టీచ్ చేయడానికి కూడా వీలుగా ఉండే సింపుల్ ఫామ్లో నేను ఒక స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూద్దాం దీన్ని. బైబిల్ యొక్క సందేశాన్ని 3 చెట్లతో వర్ణించవచ్చు. ఏమిటా 3 చెట్లు అంటే, 2 చెట్లు ఎవరైనా చెప్పేస్తారు, జీవవృక్షము, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం. మూడోది ఏమిటి అంటే కలవరి వృక్షం. దీనికి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ ఏ మనము గలతీయులకు రాసిన పత్రిక నుంచి, మ్రానం మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని, మరి ఆ తోట మధ్య జీవవృక్షము, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం ఉందని మనం చూసేవన్నాము. మొట్టమొదటి 2 వృక్షాలు ఏదైన వనంలో ఉంటే, మూడో వృక్షం గొలుగుతా కొండ మీద నాటబడింది. గొలుగుతా కొండ మీద నాటబడింది, అయ్యో అది కూడా వృక్షమే అంటారంటే వృక్షమే అంటారు. మ్రాను తర్వాత వృక్షము, వారెన్నిటికీ కూడా వాడబడినటువంటి హీబ్రూ భాష, హీబ్రూ పదం అక్కడ మనం చూసాం కదా, జస్ట్ సేమ్ అన్నమాట. జీవవృక్షంలో ఉన్నటువంటి సిలువ ఛాయల గురించి మనం ఆలోచించాలంటే ఒకసారి మనం చూడాలి, ఏదైనా వనంలో ఆయన దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షాన్ని, తోట మధ్య జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును మొలిపించను. ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. తోట మధ్యలో ఉన్నటువంటి జీవవృక్షము ఏమి గుర్తు చేస్తా ఉందంటే, దేవుడే వారి జీవానికి మూలం అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉంది. ద సెంట్రాలిటీ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ ఆల్సో డిపెండెన్స్ ఆన్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. ఆయనకి ఇండిపెండెంట్గా, ఆయన లేకుండా వీరేమి చెయ్యకూడదు, ఆయన మీద ఆధారపడాలి అన్నటువంటి విషయాన్ని ఇది గుర్తు చేస్తా ఉంది. అందుకని దేవుడు చెప్పారు, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు అని చెప్పి చెప్పారు. అయితే సర్పము మీరు చావనే చావరు, మీరు గనక దానిని తింటే దేవతల వలె ఉంటారని చెప్పినప్పుడు, మరి శ్రీ ఆ వృక్షాన్ని చూసి, ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అని చూసి తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినను. సింపుల్గా 3 క్రియలు 3 వర్బ్స్లో ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినను. 2 సార్లు తినటం, 1 సారి ఇవ్వటం, 3 వర్బ్స్లో ఇంకా మొత్తం ఫాల్ అంతా మనకి కనిపిస్తూ ఉండాలి. ఇంకంతే, దాంతో ఇక వాళ్ళు ఏదైనా మనలో ఉండటానికి వీలు లేదు. సో దేవుడు వాళ్ళని అక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. ఎందుకంటే దానిలో కూడా కృప ఉంది. ఒకవేళ చేయి చాపి దాన్ని కూడా తీసుకొని తింటాడేమో అని మరి ఏదైనా తోటలో నుంచి బయటకు పంపించడం, అక్కడ కెరూబులు తర్వాత జీవవృక్షాన్ని వెళ్ళే మార్గాన్ని కాయటం కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి ఖడ్గ జ్వాలను నిలవబెట్టడం మనం చూస్తామన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కెరూబులు ఎక్కడొచ్చినా కూడా అది కృపకే చూపిస్తుంది, అది కృపని తెలియపరుస్తుంది. సో దేవుడు డస్ట్ ద వాట్ టు డస్ట్ రిటర్న్ డస్ట్. నిన్న మనం చూసాం కదా యాష్ వెన్స్డే, ఇప్పుడు నీవు మన్నే కాబట్టి తిరిగి మన్న అయిపోతావు అనేది, అది కూడా చాలా గ్రేట్ స్టేట్మెంట్ ఆఫ్ గ్రేస్ అన్నమాట. పాతన స్థితిలో మానవుడు ఉండటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మరణం ద్వారా మరి ఆ పాపానికి ఆయన మరి ఆ చెక్ పెట్టేసేసి తన దగ్గరకు మరలా మానవులను చేర్చుకోవటం కోసం దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప సాధనం అని మనకు అర్థమవుతుంది. అయితే మరి ఆదికాండం 3వ అధ్యాయంలో కనుమరుగైపోయింది జీవవృక్షం, ఇక ఆ తర్వాత మనకు ఎక్కడ కనపడదు. ఎందుకంటే ఇక ఖడ్గజ్వాల తర్వాత నిల్వ పెట్టడం, వాళ్ళకి యాక్సెస్లో లేకుండా వెళ్ళటం,
ఆ తర్వాత ఇక మరలా మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ప్రకటన గ్రంథంలోనే కనిపిస్తుంది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టడం, కెరూబుల్లో కృపంది, వారిని ఆయన పంపించేసేటంలో కృపంది. ఆ కృప ఏంటో మనం చూద్దాం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ కృప ఎలా ప్రత్యక్షమైందో తెలుసా అండి? కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యకు దిగొచ్చాడు. కనుమరుగైనటువంటి ఆ జీవవృక్షం భూమి మీదకు దిగొచ్చింది, ఆయనే యేసయ్య. జీవవృక్షంలో ఉన్నటువంటి ఆ సెలవు ఛాయలు ఏంటో మనం చూద్దాము. ఆ జీవవృక్షమే కృపాసత్య సంపూర్ణుడైనటువంటి యేసు క్రీస్తులో కల్వరి వృక్షంగా మన కోసం ప్రత్యక్షం అవటం మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలోనే మరలా జీవవృక్షాన్ని గురించి మనం వింటాం కదా, మరి జీవవృక్ష ఫలాలు భుజింపునిస్తానని. ఆ తర్వాత జీవవృక్ష ఫలాన్ని గురించినటువంటి 21-22 కూడా చూస్తాం. సో కల్వరిలో ప్రత్యక్షమైనటువంటి ఈ జీవవృక్షం ఎవరంటే కనుమరుగైపోయినటువంటి ఆ యొక్క కల్వరిలో ప్రత్యక్షమైనటువంటి ఆ కల్వరి వృక్షం ఎవరంటే కనుమరుగైపోయినటువంటి ఆ జీవవృక్షమే ఆ యేసయ్యే. అందుకోసమనే గలతీయులకు రాసిన పత్రికలో క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించింది. ఇందును గూర్చి రాను మీద ప్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి. ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ స్టడీ మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. జీవ వృక్షం, వృక్షాన్ని గురించి మరి న్యూ టెస్టమెంట్ లో ఉన్నటువంటి గ్రీక్ వర్డ్స్ రెండు ఉన్నాయి, జైలాన్ అండ్ డెండ్రాన్ అని. జైలాన్ అనే దాన్ని అంటే మ్రాను అనే సెన్స్ లో, అంటే ఆ డెత్ అనే అంశ దానిలో ఉన్నటువంటి వుడ్ అంటే అపోస్తల కార్యం 5:30 గానీ 10:39 గానీ మనం చూస్తాం అన్నమాట. ఏ కాంటెక్స్ట్ లో అంటే మ్రాను, మ్రాను మీద వ్రేలాడిన ఆ సంహరించిన, మీరు మ్రానున వ్రేలాడి వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. జైలాన్ అంటున్నాం అన్నమాట, ఇది ఒకసారి గమనించండి. వారు ఆయనను మ్రాను మీద దింపి సమాధిలో పెట్టి ఆ తర్వాత మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే జీవవృక్షాన్ని గురించి రాయబడినటువంటి మాట మరి గ్రీక్లో న్యూ టెస్ట్మెంట్లో కనిపించింది కూడా ఏంటంటే సేమ్ వర్డ్ ఉందన్నమాట, జులావ్ టెస్ జోయస్, లేకపోతే జులాన్, లేకపోతే జైలాన్ జోయస్, అంటే జీవవృక్షము, ట్రీ ఆఫ్ లైఫ్. కొంచెం దీన్ని నేను వివరిస్తాను. ఏమిటి అంటే గ్రీక్లో డెండ్రాన్ అనేది ఇంకో పదం కూడా ఉంది, అంటే వృక్షం లేదా ఆ లైఫ్ అనే దానికి వాడటానికి జీవవృక్షము. ఆ తర్వాత డెండ్రాన్ అనే పదం కూడా ఉంది. నార్మల్ వర్డ్ ఫర్ లివింగ్ వుడ్ ఏంటంటే డెండ్రాన్, కానీ అక్కడ వాడబడలేదు. ఇది ఏం వాడబడిందంటే జైలాన్, ఆ డెడ్ వుడ్ని చూపించే లేకపోతే ఆ దానిలో ఉన్నటువంటి ఆ యాంగిల్ చూపించేటటువంటి పదం జైలాన్ అనేది వాడబడింది అన్నమాట. వెన్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ద గ్రీక్ వర్డ్ ఆల్వేస్ ఈస్ జైలాన్ నాట్ డెండ్రాన్. ఏమి చూపిస్తుంది ఇది ఒకసారి మనం ఆలోచిద్దాం. మరణించినటువంటి జీవవృక్షం, మరణించిన జీవవృక్షం ఏంటి ఇంతగా ఉంది నిజమే. అందుకని ఒక గొప్ప దైవజండ అంటాడు దేవరాజు గారిని, జీవము నీవే నాకై చావగా నా పాపం బది ఎంతో ఘోరం తేలా. అపోస్తల కార్యాల్లో మరి పేతురు తర్వాత మిగిలిన అపోస్తలు అన్నారు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేచింది. ఆది కాండంలో కనుమరుగైన జీవవృక్షం మరలా ఎక్కడ ప్రత్యక్షమైందంటే కాలం సంపూర్ణమైనప్పుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ప్రత్యక్షమైంది. మన మధ్యన గుడారాన్ని ఆయన వేస్తున్నాడు. ఆయన మరి తన యొక్క పరిచర్య పూర్తయిన తర్వాత సిలువలో తను తాను అర్పించుకున్నారు. మ్రాను మీద ఆయన వ్రేలాడి మనందరి కోసం శాపగ్రాహి అయి మరణించారు. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా ప్రభు అంటున్నారు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను, ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యాను. సో ఇట్ ఈస్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అండ్ రిజన్ అగైన్ హూ ఆఫర్స్ అస్ లైఫ్. అంటే మరణించిన జీవవృక్షం, మరణించిన జీవవృక్షం అంటే జీవాధిపతి మన కోసం మరణించిన జీవవృక్షం దగ్గర మనం చూసాము, ఆమె దాని ఫలాల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చినా అతను కూడా తినను అని. జీవ మరి వృక్షమైనటువంటి జీవాధిపతి అయినటువంటి జీవమైనటువంటి ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు రాడు. జీవం నేనే కాదు, జీవాహారం కూడా నేనే. మీరు చావకుండా పరలోకం నుంచి దిగొచ్చిన ఆహారం ఇది. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నా కూడా చనిపోయారు, కానీ మరి ఈ యొక్క ఆహారాన్ని తినేవారు ఎన్నటికీ కూడా మరణించరు. కల్వరిలో మరి మరి మెరిసినటువంటి, కల్వరిలో మొలిచినటువంటి, మరి ఆ గొల్గొత మీద మొలిచినటువంటి ఆ కల్వరి వృక్షము జీవవృక్షం అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు.
కావున యేసు ఇట్లను, మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. సో జెనసిస్ లాంగ్వేజ్ ఇక్కడ చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడటానికి ముందు కూడా అదే అన్నారు, ఇది మీకోసం ఇయ్యబడుతున్న నా శరీరం, మీకోసం చిందించబడుచున్న నా రక్తం, చిందించబడుచున్న నా రక్తం. చివరిగా ఒక్క మాట మన భాషలో గనక చెప్పాలి అంటే, మీ తల్లిదండ్రులను తినొద్దు అంటే తిన్నారు, తింటాం తింటామని తిన్నారు, పాపం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ పాపాన్ని పరిహరించడం కోసం నేను వచ్చాను, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం, కమ్మ అంటే తినండి, ఇది మీకోసం ఇవ్వబడుతున్న నా శరీరం, మీకోసం చిందించబడుతున్నారు. బైబిల్ సమరి మొత్తం 3:3, చెట్లు, జీవవృక్షం, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం, కల్వరి వృక్షం. ఆ కల్వరి వృక్షం ఎవరో కాదు, మరి జీవవృక్షం అయినటువంటి యేసయ్య కాలం పరిపూర్ణమైనప్పుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన కోసం వచ్చి సిలువలో మరణించడం వలన ఏమొచ్చిందంటే ఇప్పుడు మనకు జీవం వచ్చింది. ఆయన తన యొక్క మరణం ద్వారా జీవాన్ని అక్షయతులకు వెలుగులోనికి తీసుకొని వచ్చారు. దాన్ని బట్టి మనము జీవిస్తున్నాము, నిరంతరము జీవించగలుగుతాం. వాక్యమైనటువంటి ఆయన శరీరాన్ని ధరించుకొని రావడం, దేవుడైనటువంటి ఆయన మానవత్వాన్ని, ఆయన మానవునిగా ఆయన మరి భూమి మీదకు రావడం, సర్వాధికారి అయినటువంటి సార్వభౌముడైనటువంటి ఆయన సేవకునిగా మన నిమిత్తం దిగి రావడం. ఇంకంతకంటే ప్రేమకు తారకాణం ఏముంటుంది, ఇంకంతకంటే నిదర్శనం ఏముంటుంది, ఇంకంతకంటే ప్రేమించగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఆయన ఇచ్చినటువంటి ఆ కృపా సత్య సంపూర్ణైనటువంటి ఆయన్ని స్తుతిస్తూ ఆయన సిలువ యాగాన్ని, ఆయన పొందినటువంటి మరణాన్ని, రాను మీద శాపగ్రాహిగా మన పాపాలను మోసుకొని వెళ్ళేటటువంటి ఆయన కృపను తలంచుకుంటూ కొనియాడుతూ ఆయన్ని స్తుతిద్దాము. ప్రార్థన చేస్తాం. జాన్ క్రిస్టోఫర్ గారు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు, ఆ కృపగల తండ్రి, మా జీవానికి ఉనికికి ఆధారమైన దేవుడు, మా జీవ ప్రణాళిక మీ సిలువ ఛాయల్లోనే రూపొందించబడిందని మా ప్రభువు మీరు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు. జగత్తు పునాది వేయబడక ముందే ఈ సిలువ ఛాయల్లో మీ ఆలోచనలు ప్రభువు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు. నిత్యత్వంలో ఈ ఛాయలు చూస్తూ ఉన్నాం, కాలంలో ఈ ఛాయలు చూస్తూ ఉన్నాం. మా ప్రభు సృష్టి క్రమంలో మీ ఈ ఛాయలు చూస్తూ ఉన్నాం. మా దేవా, మీకు వందనాలు. మీ వాక్యమంతా కూడా ఈ సిలువ ఛాయలు చూస్తూ ఉన్నాం, మీకు వందనాలు. జీవమై ఉన్న మీ కుమారుడు మా కొరకు మరణించడం, సిలువను అనుభవించడం, మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది కేవలం మీ కృపాకార్యమని మీకు వందనాలు చెల్లిస్తాం. మృత్యువుని మీరు అలౌ చేయడంలో మీ కృప ఉందని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు మీకు వందనాలు. చివరికి జీవాహారంగా మారినటువంటి క్రీస్తు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సిలువ ఛాయలు మా జీవితాల్లో అనుభవించడానికి, సిలువ ద్వారా రక్షణను, నిత్యత్వాన్ని, మేము మీ కుమారులుగా, కుమార్తెలుగా చేయబడే భాగ్యాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్మదేవ మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మిమ్మల్ని ఆరాధిస్తూ మీ పాదాల పైబడి ముద్దాడుతూ మా ప్రభువును, మీ ప్రియకుమైనటువంటి యేసుక్రీస్తు నామములో మా స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మళ్ళీ రేపు ఉదయం 6 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇదే ధ్యానం ధ్యానిస్తూ, సిలువను గురించిన ధ్యానంతో నిండిన మనసులతో మన దినాన్ని గడుపుదాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.